ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లి గూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టి బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం, మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి, స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 నిమిషాలకు, స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఏసయ్య నామములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 21:5, ఐదవచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. రివలేషన్ చాప్టర్ 21:5 సెకండ్ లైన్, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. దేవుడు నీ జీవితంలో అన్ని కార్యాలు ఇలాగైపోయినాయి అలాగైపోయినాడు, ఒక కొత్త కార్యము నూతనముగా చేస్తున్నాడు. అంటే నీ ఊహించలేని ఒక అద్భుతమును దేవుడు నీకు చూపించబోతున్నాడు. నీ కుటుంబంలోనే ఒక కొత్త, ఒక స్పెషల్ మిరకల్ దేవుడు చేయబోతున్నాడు. నీ వ్యాపారంలో ఒక అద్భుతం జరగబోతోంది. నీ ఉద్యోగంలో దేవుడు ఒక అద్భుతం జరిగించబోతున్నాడు. నీ యొక్క పాడి పంటల విషయంలో దేవుడు నూతనమైనవిగా చేయబోతున్నాడు. ఎప్పుడు పండని పంట గొప్పగా పండేస్తుంది. ఎప్పుడు రాని పెద్ద పెద్ద స్నేహితులు దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్స్ని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. నూతనమైనవిగా చేయుచున్నాడు. ఆమేన్. సమస్తమును ఆయన నూతనమైనవిగా చేయుచున్నాడు. ఒక బలమైన కొత్త కొత్త కార్యాలు, శుభకార్యం తలపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నీ ఇంటికే దేవుడు అని తోడుకొస్తాడు. నీ బిడ్డకి నువ్వు ఆశ్చర్యం, నీకు నవ్వుతావు అనమాట, ఆనందం. అంటే నేను వెళ్ళి అడగవలసిన వారు, వారే నా దగ్గరికి వస్తున్నారంటే అబ్బాయి ఎంత ఆశ్చర్యం. చుట్టుపక్కల అందరూ చెప్పుకుంటావు, నేను వెళ్ళి అడుగుదాం అనుకున్నాను కానీ నేను అడగలేను. నేను వెళ్ళి అడిగినా కూడా వారు ఒప్పుకుంటారు ఒప్పుకోరు నాకు తెలియదు. నేను నా భార్య ఆలోచిస్తుంటే వారే మా ఇంటికి వచ్చి మీ బిడ్డను మేము పెళ్లి చేసుకుంటాం అన్నారు. మాకు ఎంత ఆనందం అయిపోయింది. మీరందరూ రండి, పాస్టర్ గారు చెప్పాం, వాళ్ళకి చెప్పాం, కార్యక్రమం జరుగుతుంది, రండి రండి రండి. ఓ అంటే నూతనమైన కార్యాల్లో బలమైనటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తావు. దేవుడే నీకు ఇస్తున్న మంచి మాట, నీ చిన్న ఉద్యోగంలో ఒక నూతనమైన కార్యం దేవుడు జరిగిస్తున్నాడు. నీ ఆలోచన, నీ యొక్క స్టడీలో చదువుకుతున్నావు కదా, ఒక నూతనమైనవిగా దేవుడు చేసింది చూస్తావు. ఒక స్పెషల్ చూస్తావు అనమాట. దాంట్లో నీ జాయ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగో సమస్తమును నూతనమైన, ఒకటి కాదు సమస్తమును, పాడి పంటలైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంట్లో అయినా, ఫైనాన్షియల్ స్థితి అయినా, అన్ని విషయాల్లో దేవుడు సమస్తం నూతనమైనవిగా చేయించిన ఆత్మతోడు గాక. గాడ్ బ్లెస్. వాక్యభాగాలకు వెళ్దాం. లోకసువార్త 3వ అధ్యాయం 6వ వచనం అందరు చదువుదాం.
దేవుడు మీకు ఇమ్మని ఇచ్చిన వాగ్దాన వాక్యము నాకు ఏది ఎక్కడ ప్రకటించమంటే అది అక్కడ నేను ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ ఆరో వచనంలో నాలుగో లైన్ నుంచి అండర్లైన్ చేసుకుని చదవండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడి ప్రతి పల్లము పోర్చబడును. నాతో చెప్పండి మాట, ప్రతి పల్లము పోర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును కరుకు మార్గములు నున్ననివగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఆమేన్. ఈరోజు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే యేసయ్య ప్రతి పల్లము పోడ్చబడును. మీ పల్లంలో పడిపోయిన మీ బ్రతుకులన్నీ కూడా మెరకకి ఆయన తీసుకొస్తారని చెప్తా ఉన్నాడు. పల్లంలో పడిపోవటం అనేది మనకు బాగా అనుభవంలో ఉన్నాం. మనం చెరువులు చేసి వ్యాపారాలు చేసి నష్టపోయి అప్పులో పడిపోయినప్పుడు ఎక్కడ పడిపోతాం? మనం పల్లంలో పడిపోతాం. మన పల్లంలో నుండి పైకి ఎవరైనా లేవనెత్తుతారేమో అని అనుకుంటాం. అనుకునే కొలిది ఇంకా కిందకి జారిపోతూ ఉంటుంటాం. వడ్డీలు కట్టలేకపోతున్నాను, ఈ అప్పులు తీర్చలేకపోతున్నాను, మళ్ళా వడ్డీకి తెచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ ఎదరికెళ్తున్నాను, మళ్ళీ పడిపోతున్నాం. మాకు చివరికి చావే గతి, మా జీవితంలో ఏ ఆధారం లేదని అనుకుంటున్నావేమో. ఈ దినము దేవుడు ఈ ప్రార్థనా శక్తి నుండి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పల్లము పోడ్చబడును. అసలు మన పల్లాలు ఎవరు పూడుస్తారు? నీ అప్పు మీ అక్క తీరుస్తుందా? నీ బాధ, నీ రోగంలో పడిపోయావు, రోగంలో పడిపోయినప్పుడు అనుకుంటాం ఎవరు నన్ను బాగు చేస్తారు, అప్పుల్లో పడిపోయాం ఎవరు మాకు సహాయం చేస్తారు, ఎవరిని మనం వడ్డీని అడగం కదా, వడ్డీకి అడుగుతాం లేదంటే అప్పే అడుగుతాం కదా, మళ్ళీ తీరుస్తాం. ఈ సమయంలో నాకు ఇంత ఇబ్బంది అయిపోతుంది, నా అప్పు ఎవరైనా తీర్చండి, సహాయం చేయండి అంటే ఎవ్వరూ పట్టించుకోరు. రాక్షసు మనసు ఉంటుంది అంతే. ఈవెన్ మన రక్త సంబంధులు కూడా ఎలాంటి మనసు ఉంటుందంటే, మనం అప్పుల్లో పడి బాధపడుతుంటే వారు చూచి ఆనందించాలనుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు రోగంలో ఉంటే నీవు రోగివి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. దేవుని ఆత్మ మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మన పల్లము దేవుడు పూడుస్తాడటండి. ఆమేన్. నీ పల్లపు బ్రతుకు, అయ్యో నా పెద్ద కొడుకు ఇలాగ అయిపోయాడు, నా కూతురు ఇలాగ అయిపోయింది, ఇంత పెద్ద కష్టంలో పడిపోయారు వారు, వారిద్దరూ కాపురం ఇడిపోయేలాగా ఉంది, ఆ పల్లంలో పడిపోయారు, ఇల్లు పాడైపోయింది, లోన్ కట్టాలి, వడ్డీలు కట్టాలి, అప్పులోళ్ళు ఇంటికి వచ్చి పలకరాని మాటలు పలుకుతున్నారు, నా వల్ల కాదు, నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు, నా జీవితం బాగోలేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ బాధ చూసి దిగి వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ పల్లము పోడ్చబడును. పైగా ఏమన్నాడే, ప్రతి పల్లము. ఆమేన్. ఏమన్నాడు అక్కడ, ప్రతి పల్లం అంటే ప్రతి సమస్యను దేవుడే మహిమ ద్వారా తీరుస్తాడనమాట. ఆమేన్. భయపడకండి. మీరెవరికైనా ఏ సమస్య ఉన్నా చనిపోవాలని అనుకోకండి, నేనున్నాను, ప్రార్థిస్తాను, దేవుడున్నాడు, మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు, బలమైన ఆశ్రయ దుర్గము మనకు ఉంది, ప్రతి పల్లము పూడ్చబడునని. పల్లం పూడ్చబడటం ఎలాగని అనుకుంటా కొన్ని సమయాల్లో, అక్కడ వ్యాపారాలు చేస్తారు పాడైపోతారు, కొన్ని సమయాల్లో లాభం వస్తుంది నష్టం వస్తుంది, అప్పులైపోతే అమ్మగారింటికి కూడా రావద్దంటారు, తెలుసా మీకు? ఒక్కో తల్లి ఏమంటుంది, అన్నీ బాగున్నప్పుడు ఏంటో పిల్ల అల్లుడు నువ్వు అస్సలు రావట్లేదు, నాకు ఎంత బాధ వచ్చేస్తుందో తెలుసా, ఇంతకుముందు ఎంతో చక్కగా వచ్చేవారు, ఇప్పుడు అసలు అల్లుడు గారు బిజీ అయిపోయారంట, పిల్ల బిజీ అయిపోయిందంట అని చెప్పుకుంటున్నారు, ఇంటికి రాకపోతే ఎలాగా అంటది. అదే మన సమస్యల్లో ఉన్నాం అనుకోండి, చావో బతుకు అక్కడే చావు, ఏమంటది,
కన్న తల్లి కూడా కొన్ని సమయాల్లో తండ్రి అయినా ఏదో మీ చావు మీ బతుకు మీరు బతకండి, పరిస్థితి బాగోపోతే కన్న తల్లి కూడా దూరం పెడుతుంది. కన్న తండ్రి కూడా అన్నీ బాగుంటే అత్తమామలు మన ఇంటికి వచ్చేస్తారు, అన్నీ పట్టుకుపోతారు ఆలుకుంటారు, అమ్మ నాన్న అందరూ వస్తారు, అన్నదమ్ములు. మన పరిస్థితి బాగుగా లేకపోతే ప్రేమించే మనసు ఉండదు. క్రీస్తుని కలిగి ఉన్నవాడికి ఆ మనసు ఉంటుంది, ఆమెన్. క్రీస్తుని ధరించుకున్న వానికి ఆ పెద్ద మనసు ఉంటుంది, ఆమెన్. మనకెంతుందో మనం రెండు ముద్దలు తింటే కనీసం ఒక ముద్దే తిందాం, ఒక ముద్ద వాళ్ళకి పెడదాం అనే మనసు యేసు క్రీస్తుని నమ్మిన వానికే ఉంటుంది. అది ఆ మనసు ఎవరికి ఉంటుందో వారికే పరలోక రాజ్యం ఉంటుంది, ఆమెన్. బహుశా కష్టాలు ఉన్నాయని ఎవరికి చెప్పినా మంచిగా వింటారు, రెండోసారి నుంచి నీ దగ్గరికి రారు. ఇంకా నువ్వు ఎప్పుడైతే సమస్య చెప్తావు, నువ్వు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ ఎత్తరు. ఇంకా ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి పల్లము పోడ్చబడును. ఎలా పోడ్చబడుతుంది? ఒక అమ్మాయి సండే స్కూల్కి వెళ్తూ ఈ వాక్యం అనేదట, ఆ ఒకంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అన్న మాటని. ఆ అమ్మాయి చాలా పేద కుటుంబం, గవర్నమెంట్ వారు ఆ 2.5 సెంట్లు భూమి ఇచ్చారట వాళ్ళకి, అక్కడ చిన్న పాక వేసుకున్నారు. ఆ అమ్మాయి అనుకునేదట, మేము ఎక్కడికో కొండంతా తిరిగి వెళ్ళి సెంటర్లోకి వెళ్ళి మేము తెచ్చుకుంటున్నాం. సండే స్కూల్లో దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ వగంజ అంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడు కదా. మా ఇంటి పక్కన కొండ కోసం ప్రార్థన చేస్తాను, కొండెళ్ళి సముద్రంలో పడుతుందో లేదో చూస్తానని చెప్పి కొండ దగ్గరికి వచ్చి చేతులుంచి మోకరించి చేతులు కొండపైన పెట్టి, దేవా ఈ కొండెళ్ళి సముద్రంలో పడిపోవాలి, ఈ కొండని సముద్రంలో పాడేయండి అని ప్రార్థన చేస్తుంట. అలా ప్రార్థన చేస్తే కొండ లెగుస్తుందా? కొండ కానీ రెక్కలు వస్తాయా? మరి ఎలాగవుతుంది? బైబిల్లో ఏముంది? ఆ ఒకంత విశ్వాసం ఉంటే కొండెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడు. రోజు ప్రార్థన చేసిందంట. ఒకరోజు ఆ పట్టణం గురించి గవర్నమెంట్ ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది, జామ్ అయిపోతుందని చెప్పి బైపాస్ రోడ్డు వేయాలని తీర్మానం చేశారంట వారు. గవర్నమెంట్ వారు తీర్మానం చేస్తే ఆ బైపాస్ రోడ్డు ఆ కొండ అడ్డొస్తుందని చెప్పి వారేం చేశారంటే కొండను పగలగొట్టేసి కొండను తీసేసి మనకి సముద్రం ఒడ్డు పాడైపోయింది, ఆ సముద్రంని ఆ వార ఒడ్డు కడదాం, ఈ కొండ తీసుకెళ్ళి అక్కడ వేసేద్దామని చెప్పి పెద్ద పెద్ద బాంబులు పెట్టి మిషన్లను పెట్టి ఆ కొండను పగలగొట్టి రాత్రి పగలు ఎన్నో లారీలు, వందలాది లారీలు పట్టుకెళ్ళి సముద్రంలో వారను పాడేసింది. ఈ దీనురాలు ఇంటి ముందు నుంచి బైపాస్ రోడ్డు పడిపోయింది. ఆ వగిందంత విశ్వాసము కొండలేసిపోదు. కొండ కదిలే పరిస్థితులు దేవుడు అక్కడ కలగజేస్తాడు, ఆమెన్. ఆ 2.5 సెంట్లు భూమి మామూలుగా అయితే 20,000-25,000 కూడా రాదు, అది అలాంటిది 2 కోట్లు 3 కోట్లు ధర పరీక్షిస్తుంది. చిన్న బిడ్డ విశ్వాసము, ఒక వాక్యము హృదయంలో పెట్టుకుని చేసిన ప్రార్థన. మీకు ధనియాల గింజంత విశ్వాసం ఉందా? మీకు మెంతి గింజంత విశ్వాసం ఉందా? ఉండటానికి ఇంత లా ఉన్నాం మనం అందులోనే, మనలో ఏ విశ్వాసము లేదు. మంచి సారీస్ కట్టుకుంటున్నారు, మంచి నగలు వేసుకుంటారు, అన్నీ తిని రాసుకుంటాం, పూసుకుంటాం, సెంట్లు కొట్టేసుకుంటాం, కానీ లోపల చూస్తే నీలో అసలు విశ్వాసమే లేదంటే అందుకే కార్యాలు జరగట్లేదు. నీవు సిద్ధపడటం కాదు, విశ్వాసముగా సిద్ధపడు, ఆమెన్. మనం ఎలా సిద్ధపడాలంటే దేవుని మాట నమ్మాలంతే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చిన్న బిడ్డ చేసిన ప్రార్థన, డబ్బు ఎక్కడి నుంచో వచ్చి పడిపోదు, నీకున్న జ్ఞానమే డబ్బుగా దేవుడు మారుస్తాడు, నీ నోటి మాటనే ధనముగా మారుస్తాడు, నీకున్న చిన్న వ్యాపారమే కోట్లాది రూపాయల వ్యాపారంగా మారుస్తాడు.
ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అక్కడ చిన్నపిల్లలు తెచ్చారు యేసుప్రభు వారి మీటింగ్లో. దేవుడు రొట్లు చేపలు ఆకాశం నుంచి పట్టుకొచ్చి పెట్టలేదు ముందు. అక్కడ ఆయన అన్నాడు, సంఘ పెద్దలందరూ లేచి, శిష్యులు బాబు మీరు మూడు రోజుల నుంచి ఏక ప్రసంగం చేస్తున్నావు, మూడు రోజులు అయిపోయింది, వీళ్ళందరూ కూర్చున్నారు, వీళ్ళకి ఆహారం లేదు కదా, ఆకలేస్తుంది, విడిచిపెట్టేద్దామా? ఎలాగా అంటే యేసుప్రభు వారు అన్నారు, మీలో ఎవరైనా ఏమైనా తెచ్చుకున్నారా? ఇద్దరు పిల్లలు లేచి, మా మమ్మీ మాకు రొట్టె చేపలు పెట్టారు అని యేసుప్రభు దగ్గర తెచ్చారు. యేసయ్య దగ్గరికి వస్తుంటే శిష్యులు అన్నారే, ఆధార పండి పండి అన్నారు. ప్రభు అన్నారా, పిల్లలు నా దగ్గర రాని. పిల్లలు వచ్చారు, ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 మందికి పైగా పంచిపెట్టగా. ఎంతమందికి గట్టిగా చెప్పండి, 5,000 మందికి పైగా పంచిపెట్టగా 12 గంపలు మిగిలినాయి. ఆమెన్. నీ చిన్న ఆదాయాన్ని పెద్ద ఆదాయముగా మార్చి నీ అవసరతలన్నీ తీరగా కూడా ఇంకా నువ్వు డిపాజిట్ చేస్తే దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా 12 గంపలు మిగిలినవి. శిష్యులు వచ్చి 12 గంపలు పట్టుకుపోయారు అంతే. నీ జీవితంలో నా జీవితంలో నీ పల్లము పోడ్చబడుతుంది ఎలాగంటే నీ విశ్వాసమును బట్టి నీ దరిద్రత అంతా కూడా యేసునామలో కొట్టివేయబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అక్కడున్నాయే దేవుడు ఆశీర్వదించాడు. మీ చిన్న వ్యాపారం, చిన్న చెరువు, చిన్న పాడి, నీకున్న గేదె, నీ పాలు అమ్ముకుని బ్రతికే బ్రతికే అయి ఉండొచ్చు, పిడకలు అమ్ముకుని బ్రతుకుతున్నావేమో, చిన్న కొట్టు పెట్టుకుని బతుకుతున్నావేమో, చిన్న సేవ చేసుకుని బతుకుతున్నావేమో, ఎలా బ్రతుకుతున్నా దేవుడు మాత్రం సర్వ సమృద్ధిని ప్రకటిస్తున్నాడు. నమ్మిన వారందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పుడు గడి ప్రభుత్వండి. ఆ గింజె అంత విశ్వాసం ఉంటే ఈ కొండల్ని సముద్రంలో పడండి. పడిందే, నువ్వు విశ్వాసముతో వచ్చావు, బలమైన కార్యాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. మీ అందరి ఇళ్లలో ఐశ్వర్యం ఉండునుగాక, మీ అందరి ఇళ్లలో దీవెన ఉండునుగాక, మీ అందరి గృహాల్లో రక్షణ ఉండునుగాక. ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆరాధన మానకూడదు. నువ్వు అనాలి, దేవా నేను ఏ స్థితిలో ఉన్నా నీకు నేను దూరం కాను బాబు అనుకో. దీవెనలు 1 by 1 వచ్చేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. నీ పల్లము పూడ్చబడుతుంది. నేను చేయలేకపోయాను, తీర్చలేకపోయాను, నేను పడిపోయాను, ఏడుస్తున్నావు కదా, ఎవ్వరూ నిన్ను పైకి తీసుకురాలేరు. నీ పల్లములోకి ఆశీర్వాదం మెరక దేవుడే పరలోకము నుండి పంపిస్తున్నాడు. మీరు చూడండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. మీ చిన్న వ్యాపారం, మీ చేతుల కష్టార్జితం, అది 100 రూపాయలైనా 1,000 అయినా మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలుగును అన్నాడు. మీరు చచ్చిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి, నేను ఎవరికి ఇవ్వలేనని సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి. నన్ను గుర్తుపెట్టుకోండి, వాక్యమును గుర్తు చేసుకోండి, దేవుని వైపు చూడండి. నీవే అనేక మందికి అప్పిస్తావు. నీవు పైకొచ్చి అనేక మందిని, పల్లములో ఉన్నవారిని పైకి లేవనెత్తుతావు. నువ్వు అనుకోవచ్చు, నేను వ్యాపారం చేద్దామంటే ఈ మనిషి అడ్డొస్తున్నాడు, నేను వ్యాపారం చేద్దామంటే ఈ వ్యవస్థ అడ్డొచ్చింది, నేను ముందుకెళ్దామంటే వీళ్ళు అడ్డొస్తారు వాళ్ళు అడ్డొస్తాను అంటున్నావు కదా. అందుకే రెండవ మాట అన్నాడు, ఏమన్నాడు? ప్రతి కొండయు, లోకసువార్త 3వ అధ్యాయము, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. మొదటగా ఏమన్నాడంటే నీ పల్లము పూడ్చబడును, నువ్వు పైకి లెగిస్తావు. లేచిన తర్వాత నువ్వు ముందుకు వెళ్ళాలంటే, నీ వ్యాపారము నీ జీవితము కొనసాగాలంటే
నీ ఉద్యోగము, నీ బ్రతుకు తీరు, నీ ప్రమోషన్, నువ్వు ముందుకెళ్ళాలంటే ఎవరు నీకు అడ్డుగా ఉన్నారో కొండ మెట్ట పల్లంలోకి వెళ్ళిపోతుంది, నీ ప్రయాణము ఈజీగా కొనసాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొండ దాటలేకపోతున్నాను, నేను వెళ్ళాలనుకున్న మార్గమునకు వెళ్ళాలంటే ఇంత పెద్ద కొండ ఎక్కి దిగలేను నా వల్ల కాదనుకుంటున్నావు కదా, ఆ కొండనే దేవుడు పల్లము చేస్తాడు. అది నువ్వు వెళ్ళటానికి రూట్ క్లియర్ అవుతుంది అన్నమాట. నీ మెట్ట పల్లమవుతుంది, నీ పల్లము మెరక అవుతుంది. చాలా మీకు ఆశీర్వాదం. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడి ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ప్రతి పల్లము పోడ్చబడుతుంది. నమ్మిన వద్దు గట్టిగా చప్పుడు పెట్టి ప్రభుని స్తుతించండి. ఇంతవరకు మీ వ్యాపారాలకి, మీ ఎదుగుదలకి ఎవరెవరు అడ్డులుగా ఉన్నారో అడ్డులు అన్నీ తొలగిపోతాయి, పల్లంలో పడిపోతాయి. మూడవది ఏమన్నాడంటే అక్కడ వంకర మార్గములు తిన్ననివిగా ఉను. వంకర బుద్ధి, వంకర మార్గాలు, భర్త తాగుబోతు తను, ఇవన్నీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే వంకర మార్గములన్నీ తిన్ననివిగా ఉను. నీ కుమార్తె రాంగ్ రూట్లోకి వెళ్తున్నాను ఏడుస్తున్నావేమో దేవుడు తీసుకొస్తాడు. నీ కుమారుడు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాడేమో దేవుడు సరైన రూట్లో తీసుకొస్తాడు. నీ బిడ్డల్ని సాతానుడు మింగలేడు. నీ బిడ్డల చుట్టూ దేవుని ప్రొటెక్షన్, కాపుదలు ఉన్నాయి. అందుకని మన పిల్లల కోసం మనం ఎంత జాగ్రత్తలు ఎక్కువ చెప్పినా వాళ్ళకి రావు. మన ప్రార్థన దేవుని ఆత్మ ద్వారా వారు సెట్ అవుతారన్నమాట. హల్లెలూయా. వంకర మార్గాలు, నీ భర్తకున్న వంకర మార్గం, నీ భార్యకున్న వంకర మార్గాలు, వంకర బుద్ధి, అన్నీ దేవుడు నిదానము చేస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మీకు ప్రకటిస్తున్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదము, ప్రతి పల్లము పోడ్చబడును. రెండవది, మీకు అడ్డుగా ఉన్నాయన్నీ కూడా, ప్రతి కొండ ప్రతి మెట్ట పల్లములో పోతాయి. మీ ముందు బడాయి కొట్టిన వాళ్ళందరూ కింద పడిపోతారు అంతే. ఈ నెల ఆశీర్వాదం ఫస్ట్ది ఏంటంటే ప్రతి పల్లము పోడ్చబడును. నీ చిన్న చిన్న అప్పులు తీరుతాయి, పెద్ద అప్పులు తీరిపోతాయి, అన్నీ తీరిపోతాయి. అయితే ఎలా తీరుతాయంటే దేవుడు నీ కష్టాన్ని బ్లెస్ చేస్తాడు. నీకు విరోధంగా ఉన్నాయన్నీ కిందడిపోతాయి, నీ మార్గము సరళమవుతుంది. మూడవది వంకర మార్గాలు. దేవా, నా బిడ్డ మారాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, మా పిల్లలు వంకర బుద్ధి రాకూడదు బాబు అని అడిగే కదా, దేవుడే పరలోకం ప్రకటిస్తున్నాడు ఆ చెడుగు నీ ఇంట్లోంచి తీసేస్తున్నాడు ఆయన. ఫైనల్ బ్లెస్సింగ్ నాలుగవది ఏమన్నాడంటే కరుకు మార్గములు నున్ననివిగాను. కరుకు మార్గాలు, రావాల్సినవి రాకుండా ఆగిపోయినాయి కదా, ఎక్కడి నుంచి ఏది వస్తుంది అనుకుంటున్నా అదే నష్టం అవుతుంది కదా. మీ వ్యాపారాల్లో, మీ రాబడిలో, సమస్తములో చక్కని మార్గాలు దేవుడిస్తున్నాడు. ఇక హైవే మీద బళ్ళు వచ్చినట్టుగానే దీవెనలన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. నునుపు మార్గం చూడండి, ఎత్తులో ఉన్న నీరు పల్లానికి ఎలాగ పరిగెట్టుకుంటూ వస్తుందో ఆశీర్వాదము నీ పల్లములోకి వస్తుంది. దేవుడు నిన్ను పైకి లేవనిస్తాడు. నునుపు అయిపోతుంది, ఇంకా నీ దీవెనలకు ఎవరు అడ్డు రారు. ఇంకా నీకు పడి ఎవరెవరు ఏడ్చినా కానీ అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది. మీ పల్లము పోడ్చబడను. అందరూ లేచి నిలబడి తల్లవంచండి. దేవుడు బలమైన వాగ్దానం ఇచ్చి పంపిస్తున్నాడు. నిన్ను ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఏడుస్తున్నావు కదా, నేను పల్లంలో పడిపోయాను, గోతులో పడిపోయాను, నన్ను లేవనెత్తువాడు లేడు, నాకు ఆరోగ్యము లేదు, అనారోగ్యంలో పడిపోయాను, నా బ్రతికిలాగా అయిపోయింది, నానే వాళ్ళు ఎవరు లేరు అని ఏడుస్తున్నావు కదా, అనాదిగా ఉన్నాను, నాకు సలహా ఇచ్చేవారు లేరు, కనీసం కష్టం చెప్పుకుందా ఉన్నా వినేవారు లేరని ఏడుస్తున్నావా. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి
ప్రతి పల్లము పోడ్చబడను, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడను, వంకర మార్గములు తిన్ననివి అవును, కరుకు మార్గములు నునుపవును. నీ పల్లము నేను పడిపోయాను, నా జ్ఞానముతో నేను ఎంతో ప్రయత్నం చేశాను, ఇలా చేస్తే ఇదవుతుంది, అలా చేస్తే అదవుతుంది అనుకున్నాను, కానీ ఏది జరగలేదు, జరగట్లేదు అన్నావు కదా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నుండి నీ ఆలోచనలు సఫలమవుతాయి. నీళ్ళు ద్రాక్షరసం అయినట్లుగానే దీవెన నీకు వచ్చి ప్రాప్తిస్తుంది, ఆకాశం నుండి మన్నా కురిసినట్టుగా వస్తుంది, బండలో నుండి నీళ్ళు వచ్చినట్టుగా వస్తుంది. ఎలాగైనా దీవించబడతావు, ఎలాగైనా ఆశీర్వదించబడతావు. ప్రతి పల్లము, ప్రతి పల్లము, ప్రతి సమస్య దేవుడు లేవనెత్తుతాడు, యేసయ్య లేవనెత్తుతాడు. యేసు ఏడవ వాక్కు, గుండె నిండా బాధ ఉంది, దారి లేదు, దారి లేదని ఏడుస్తున్నావా? యేసే నీకు దారిస్తున్నాడు, యేసయ్య నీకు దారి కలగజేస్తున్నాడు. దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేసేవా? ఇంకా వంకర మార్గంలోనే ఉన్నావా? ఇంకా చెడు బుద్ధులే కలిగి ఉన్నావా? ఓర్చుకోలేని మనస్సు కలిగి ఉన్నావా? తీసేయి, యేసయ్యకి చోటి. ఇక నీ మార్గములు సరళం అవుతాయి, అన్ని విషయాలు అభివృద్ధి చూస్తావు. గుండె నిండా ఉన్న కన్నీళ్ళు జీవపోటగా దేవుడు మారుస్తాడు. అందరం ప్రార్థన చేద్దాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం, ప్రతి పల్లము పోడ్చబడును.